జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనకి ప్రతిసారి ఎవరు ఏం చెప్పినా కూడా మళ్ళీ క్వశ్చన్స్ వేస్తూనే ఉంటారండి. అమ్మ, మేము పొడుకుని లేచేటప్పుడు ఎటు లేగాలి, తల ఎటు పెట్టుకోవాలి అని అంటే, ఇప్పుడు నేను ఒక ఇదిని చెప్పాను అనుకోండి, దానికి ఏంటమ్మా అలా అంటున్నారు, బయట వాళ్ళు ఇలా అన్నారు కదా అనేసి అంటుంటారు. కానీ నాకు బయట వాళ్ళ గురించి నేను చెప్పట్లేదండి. ఒక్కటే నాకు కావాల్సింది ఏంటంటే, ఎవరి ఇంట్లోనైనా సుఖంగా సంతోషంగా ఉండాలి. లెగిచిన రోజు కాడి నుంచి, అంటే భూమి మీద మనం కాలు పెట్టిన దగ్గర నుంచి మళ్ళీ మంచం మీద కాలు పెట్టే వరకు మనకి ప్రశాంతంగా సంతోషంగా ఆనందంగా ఉండటం అనేది కావాలి. అంతేగాని ఎవరు చెప్పినా, నేను చెప్పినా అవతల వాళ్ళు చెప్పినా సరే, ఒక్కటి గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే పనవట వైపు గనక తల పెట్టుకున్నట్టయితే తూర్పు వైపు పాదాలు ఉన్నాయి కదమ్మా, మరి భగవంతుడు ఫోటో ఉంది పెట్టుకోవచ్చా అంటే పర్వాలేదు, కానీ స్ట్రైట్గా కాళ్ళుకి ఎదురుగా స్వామి ఫోటోలు ఉండకుండా ఏ పక్కకో ఉండేటట్టుగా పెట్టుకోండి. పనవట వైపు తల పెట్టుకుని పడుకుంటే మీరు దిగేటప్పుడు పాదాలు ఉత్తరం వైపు దించుకుని దిగుతారు కాబట్టి శ్రేష్టం చాలా మంచిది. అలా దిగినట్టయితే చక్కగా విశేషంగా ఇంట్లో మనశ్శాంతిగా ఒక రకంగా చెప్పాలంటే ఏ గొడవ లేకుండా తిరగడం అనేది ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే మంచాన్ని రూమ్ మధ్యలో వేస్తారు. ఈ మధ్యలో వేసినప్పుడు ఏమవుతుందంటే, భర్త ఉత్తరానికి దిగాడు అనుకోండి, భార్య దక్షిణానికి దిగుద్ది. ఇలా దిగినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళ ఇంట్లో ఇంకా లెగిసిన మొదలు కొడుకునే వరకు కూడా గొడవ ఏదో ఒకటి గొడవలు పెట్టుకుంటూనే ఉంటారు వీళ్ళిద్దరు. ఎందుకు వచ్చింది అంటే అందులో అసలు ఏమేమి ఉండదు, ఇలా ఉంటుంది అన్నమాట. దానివల్ల ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ అన్యోన్యత దెబ్బ మీద ప్రభావం చూపిస్తుంది, పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది, వెళ్ళిన వ్యాపారం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఇలాగ గుర్తుంచుకోండి. తర్వాత మనం గనక దక్షిణం గనక తల పెట్టుకుని ఉత్తరానికి గనక కాళ్ళు పెట్టుకున్నట్టయితే మనకి కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయంటండి, సంపద పెరుగుతుందంట. కానీ మనం దిగేటప్పుడు తూర్పుకి దిగుతుంటాం, తూర్పుకి దిగకుండగా ఉత్తరానికి జరిగి గనక దిగారనుకోండి, చాలా చాలా ఐశ్వర్యాన్ని సంపాదించుకునే శక్తిని భగవంతుడు మనకిస్తాడంట. ఇక్కడ కూడా ఏం చేస్తారు, మధ్యకి మంచం వేస్తారనుకోండి, ఒకళ్ళేమో పనవటకి దిగి ఒకళ్ళేమో తూర్పుకి దిగారనుకోండి, మళ్ళీ వాళ్ళ ఇంట్లో విపరీతమైన గొడవలు. ఒక్క రకంగా కాదండి, లెగిసిన మొదలో చాలామంది ఫోన్ చేస్తుంటారు, అసలు నాకు చచ్చిపోవాలనిపిస్తుందమ్మా, ఈయన తెగ విసిగించేస్తున్నారు, మేము ఇద్దరు ఇలా దెబ్బలాడుకోండి, ఎలా పడుకుంటారమ్మా మీరు అని మంచం గురించి అడిగితే ఇలాగని చెప్తుంటారు. ఆ తర్వాత నేను అలా కాదమ్మా ఇలా వేసుకోవాలంటే, అమ్మా మీరు మా ఇల్లు చూస్తానికి వస్తారమ్మా అని అడుగుతున్నారు. ఇలా అడుగుతున్నారు కాబట్టి నేను రేపు ఫిబ్రవరిలో రావాలి, అలాగే వచ్చే హౌస్ విజిట్లు అవి చూద్దామనేసి అనుకుంటున్నాను. మీకు ఎవరికైనా కావాలన్నా రిజిస్ట్రేషన్ అది చేయించుకోండి, కానీ మంచం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పనవటకైనా తలపెట్టుకోండి, లేదా ఉత్తరాని అదండి దక్షిణానికైనా తలపెట్టుకోండి. ఎటుపక్క తలపెట్టుకున్న ఉత్తరానికి దిగేటట్టుగా దిగండి, మీకు మనశ్శాంతి ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. ఎలాంటి సమస్యలున్న భార్యాభర్తల మధ్యన తొలగిపోయి ప్రేమానురాగాలతో బ్రతకడం అనేది ఉంటుంది. కాబట్టి ఇలా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జయ శ్రీమన్నారాయణ.